సండే కదా, ఇన్స్టాలో ఏదో ఒకటి పోస్ట్ చేయాలి. సండే మాత్రం ఉండాలి. మిగతా వాళ్ళు ఏం పెట్టారు? ఎంత బాగుందో చూడు రాహుల్. సూపర్, వీళ్ళు మాల్దీవ్స్ వెళ్ళారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం చూడు, ఇంట్లోనే ఉంటూ మాల్దీవ్స్ లో ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నాం. ఇది ఒక ఎంజాయ్మెంట్. ఇక్కడ ఎట్లున్నా ఫోటోలో మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్టే వచ్చింది. ఇప్పుడు నీ స్టేటస్ చూసి మీ ఫ్రెండ్స్ అలా ముగ్గుల్లని వేసుకుంటారు చూడు. మనకు తెలుసు కదా నిజమేంటో. అయినా బాటమ్ లైన్ ఏంటంటే, అందరూ వెకేషన్ కి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తారు, మన మాత్రం ఇగో ఈ వీధి కూడా దాటం. మొన్ననే కదా లాంగ్ డ్రైవ్ పోయినా. గోవాలో అనుకుంటా, లాంగ్ డ్రైవ్ లో అనుకుంటా సర్దుకుపో. మీతో వాళ్ళు మాత్రం మారిషియస్, మాల్దీవ్స్ అని మంచి తిరిగేసి వస్తున్నారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మనకేముండదు. అరే జస్ట్ ఇందాక నీ ఏమన్నావే, ఇట్లా చిల్ అవ్వడమే ఎంజాయ్మెంట్ అన్నావు కదా. అది ఇది చూడక ముందు, చూసిన తర్వాత కాదు. అన్సాటిస్ఫైడ్ సోల్ నువ్వు. సరే ఇప్పుడు ఏమంటావు, మనం కూడా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేసి పోదామంటావు, అంతేనా? డన్. రియల్లీ? యుఎస్ అంటే వీసా ఉండాలి, ఇప్పటికిప్పుడు కష్టం. థాయిలాండ్ ఆర్ మారిషియస్ ఎట్లుంటుంది? ఈ టైం నాడు కూల్ ఉండదు, వేడిగానే ఉంటది. కుళ్ళు జోకులు వేయకు, వాళ్ళు మాల్దీవ్స్ కాబట్టి మన మారిషియస్. ఓహో అట్లాంటవా, సరే అట్లానే కనిద్దాం. సరే మరి బుక్ చేసే. ఏంది బుక్ చేసేది? జనరల్ ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకుని ఇప్పటికిప్పుడు ప్లాన్ చేసి బుక్ చేసే అంత లేదు. సరే క్రెడిట్ కార్డ్ తో చేసి. ఆగు బేబీ, రేపు ప్లాన్ చేసి బుక్ చేస్తా అన్నా కదా. పక్కా? పక్కా, పండుకో. సూపర్. మర్చిపో కదా. మర్చిపోను. మనిషి వెళ్తున్నా. రాను పోను. ఒక 60,000, అకామిడేషన్ 90,000, 100,000. హలో రాహుల్. హా బేబీ, ఇప్పుడు చెప్పు. హా, నేను ఫ్లైట్స్ చూసాను. సో మనం 29th స్టార్ట్ అయితే 30th రీచ్ అవుతాం. ప్యాకేజెస్ కూడా ఉన్నాయి, 50K అయిపోతాయి. అడ్వర్టైజ్మెంట్లలో అట్లనే చూపిస్తారు. మనం పోయి అప్రోచ్ అయినాం అనుకో, దూల తీరిపోతుంది. దాని బదులు మనమే మంచిగా బుక్ చేసుకుందాం కదా. ఉండు, నేను చేస్తా. హే సారీ సారీ, నాకు చిన్న మీటింగ్ ఉంది, అది అయిపోగానే చేస్తా. అబ్బా మళ్ళీ మీటింగా, లేట్ అయిపోతుంది రాహుల్, కాస్ట్ కూడా పెరిగిపోతుంది. అవును, యాక్చువల్లీ అదొక ప్రాబ్లం ఉంది కదా. సర్లే నేనే బుక్ చేస్తాలే. నువ్వే చేసేలే. ఏం లేదు, నా క్రెడిట్ కార్డు ఉంది కదా, ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయేమో అని. ఓ యాయా, క్రెడిట్ కార్డ్ పైన క్యాష్ రివార్డ్స్ లాంటివి ఉంటే నువ్వే చేసేసే. మీటింగ్ ఇప్పుడు ఆన్ టైం ఉందా లేకపోతే మనం డిలే అయిందా? ఆన్ టైమే. ఓకేనా? సరే సరే. రాహుల్ ఏమంటావు? హే నాకు ఏదైనా ఓకే అబ్బా. హే నేను మళ్ళీ చేస్తా, ఒక మీటింగ్ ఉంది. హా సరే సరే. స్టవ్ మీద కర్రీ. సో గైస్, లాస్ట్ మంత్ మనం డీల్ చేసిన ప్రాజెక్ట్ చాలా సక్సెస్ఫుల్గా ఎండ్ అయిపోయింది. అదే కంపెనీ మనకు ఇంకో ప్రాజెక్ట్ ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం ప్రొడక్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అది నా దృష్టికి వచ్చాయి. ఎస్ సార్. ఓకే, ఫర్దర్గా ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోండి.
మిస్టర్ రాహుల్, ఎస్ సార్, ఇప్పుడు మనకి ఫర్దర్ గా న్యూ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఎస్ ఆ టీమ్ ని నువ్వే లీడ్ చేయాలి. ఓకే ఓకే సార్. ఫ్లైట్ కి లేట్ అవుతుంది, ఇంకెంతసేపు? వస్తున్నా వస్తున్నా. నేను రెడీ. అన్ని చూసుకున్నావు కదా, కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది. మళ్ళా క్యాబ్ ఎక్కి నాకేమైనా మర్చిపోయినా అంటావా? ఏంది? ఆహా, యా చలో. సరే టికెట్స్ పంపు, ఎందుకన్నా మంచిది, వెబ్ చెక్ ఇన్ చేద్దాం. టికెట్సా? నాకెప్పుడు పంపావు? నేను పంపడం ఏంది, టికెట్స్ బుక్ చేసిందే నువ్వు కదా. నేనా? నేనెప్పుడు బుక్ చేసా? నువ్వే కదా క్రెడిట్ కార్డ్ పైన ఏవో ఆఫర్లు ఉన్నాయన్నావు. నాకు అవ్వకపోతే నువ్వు చేస్తాను కదా, ఆ రోజు సరే అని కూడా అన్నా కదా. అంటే నువ్వు టికెట్స్ బుక్ చేయలేదా? అంటే నువ్వు కూడా బుక్ చేయలేదా? కనీసం నువ్వు అడగాలి కదా, నువ్వైనా చేసావా అని. అరే నువ్వన్నా అడగవచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేముంది, అమెజాన్ ప్రైమ్ లేదన్న సినిమా పెట్టుకొని చూడడమే. సరే పద, లగేజ్ లోపల పెడదాం. షిట్, నేను ఎప్పుడు ఏం అడిగినా ఇలానే చేస్తావు నువ్వు. పోన్లే, పైసలన్నా మిగిలినాయి. ఏమన్నావు? ఏం లేదు బాబు, నాదే తప్పు అంటున్నా. నా ఫ్రెండ్స్ అందరికి చెప్పేసేప్పుడు ఎందుకు ఇలా? అరే నీకు రెస్పాన్సిబిలిటీ లేదా కొంచెం కూడా? నాకా రెస్పాన్సిబిలిటీ లేదా? మరి నువ్వు చేస్తా అన్నావు కదా, అందుకే కదా నేను చెయ్యంది. నువ్వు చేసినావు అనుకో, నేను చేయలేదు, లేకపోతే ఎందుకు చేయను? ఇప్పుడు చూడు, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. కొంచెం కూడా పుట్టింది, ఆఫీస్లో పనులు, ఇంట్లో పనులు. రాహుల్, నీకెన్నిసార్లు చెప్పాలి చూస్తావు లోపలికి రావద్దని? ఇది ఇల్లు అనుకున్నావా ఏమనుకున్నావు? బయటకు వెళ్ళిపో. ఓకే. సెక్యూరిటీ సంగతి చెప్తాను. హలో సెక్యూరిటీయా? ఏంటి పార్సల్ వస్తే ఉంచుకోరా మీరు? ఎలా పడితే అలా పడేస్తారా? పోతే మీరు కొనిస్తారా? కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి. అసలు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూసుకునే పని లేదా? అసలు నువ్వు మానే జాబ్. ఈరోజు నాకు కుక్ చేసే ఓపిక లేదు, ఏమైనా ఆర్డర్ చేసే. ఏం ఆర్డర్ చేయాలి? ఎప్పుడు నన్నే అడగాల, ఏదో ఒకటి చేసే కదా. ఓకే ఓకే, కూల్ డౌన్, ఐల్ ఆర్డర్ సంథింగ్. సరే నేను ఫ్రెషప్ అయ్యి వస్తా. తల పగిలిపోతుంది. రాహుల్, ఫుడ్ వచ్చిందా? ఇంకో 10 మినిట్స్ పడుతుందంట. ఏంటి ఇంకా 10 మినిట్సా? నేను లోపలికి వెళ్ళే 40 మినిట్స్ అయింది, ఇంకా 10 మినిట్స్ ఏంటి? ఇంతకీ ఏం ఆర్డర్ చేసా? నీకు ఇష్టమని నూడిల్స్ ఆర్డర్ ఇచ్చిన. వాట్? నూడిల్సా? నీకేమన్నా పిచ్చా? నాకు మార్నింగ్ నుంచి స్టమక్ అప్సెట్ ఉంది. నేను తింటే మాత్రం తిట్టేస్తావు, అదే నువ్వు మాత్రం ఆర్డర్ చేయొచ్చా? ఏంటి రాహుల్, యు కుడ్ హావ్ ఆర్డర్డ్ సమ్ కర్డ్ రైస్ ఆర్ సంథింగ్ ప్లెయిన్ కదా. మళ్ళీ ఇందాక అడిగినప్పుడు చెప్పొచ్చు కదా రిక్కీ. నువ్వు ఇంత స్టూపిడ్ గా ఆలోచిస్తావని అనుకోలేదు. సరే, ఇది క్యాన్సిల్ చేసి కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టాలా? ఏం అక్కర్లేదు, మళ్ళీ ఇడు ఇంకో గంట తీసుకుంటాడు. ఇంతకీ వాడెక్కడ ఉన్నాడో ఒకసారి కాల్ చేసి నాకు ఇవ్వు. అయిపోయినాడు. హలో, ఇంకా ఎంతసేపు? సరే ఎక్కడున్నారు? ఓ, ముందే చెప్పొచ్చు కదా. ఎక్కడున్నాడు? డోర్ బయట. షట్ అప్. మ్యామ్, 5 స్టార్. అండ్ కింద పడి నీకు, నాకు చిరాకు.
అస్సలు బాగాలేదు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్. బేబీ, ఇప్పుడు చెప్పు ఏమైంది ఆఫీస్లో? ఛా, ఎన్ని చేసినా వేస్టా. నేను ఆఫీస్ మానేస్తా రాహుల్. ఈ పాలిటిక్స్ మధ్యలో నా వల్ల కాదు, ఈ ఫేస్కి ఇంట్లో కూర్చోవడమే బెస్ట్. అసలు ఈ జాబ్ ఎందుకు చేస్తానో కూడా అర్థం కావట్లే. హే, కూల్ డౌన్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నీ కాన్సెప్ట్ ఏమన్నా వద్దన్నారా? వద్దంటే పర్వాలేదు, ఇంకా బెటర్ వర్షన్తో వెళ్లేదాన్ని. కానీ వాడున్నాడే హేమంత్ గాడు, వాడిన కాన్సెప్ట్ కాపీ కొట్టేశాడు. హౌ ఇస్ ఇట్ ఫేర్ రాహుల్? నువ్వే చెప్పు. వాడికి నీ కాన్సెప్ట్ ఎట్లా తెలిసింది? మొన్న డిస్కషన్ లో నేనే చెప్పాను. ఛీ, నా పిచ్చి కాకపోతే సరిపోయింది. ఛీ, నిజంగా బుర్రలేదు నాకు. మొన్న చెప్తే ఈరోజు మీటింగ్ లో వాడి కాన్సెప్ట్ లో చెప్పుకున్నాడు. సచ్ అ డమ్ గర్ల్ ఐ యామ్. అవును, ఏంలే చెప్పు చెప్పు. కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సింది. డోంట్ నో అసలు ఎందుకు ఇలా చేశానో. రిలాక్స్, లీన్ బ్యాక్. ఇట్ ఫీల్స్ సో గుడ్ రాహుల్. పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. ఐ డోంట్ ఈవెన్ నో వెన్ వాజ్ ద లాస్ట్ టైం ఐ అప్లైడ్ ఆయిల్. అసలు టైమే ఉండట్లేదు. కూల్గా కళ్ళు మూసుకో కొంచెం సేపు. రికి, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు వాన్ అనడమో లేదా నిన్ను నువ్వు తిట్టుకుంటే ఏమైనా యూజ్ ఉందా చెప్పు. అయినా రికి ఒక కాన్సెప్ట్ ఆలోచించగలదా? నో, యూఆర్ బియాండ్ దట్. అంతే అంటావా? థింక్ సంథింగ్ బెటర్ అండ్ హిట్ హిమ్ విత్ యువర్ స్మార్ట్నెస్. అయినా కాపీ కొట్టే వాళ్ళకి ఒకటే, కానీ ఆలోచించే వాళ్ళకి 100, 1000 ఎన్ని అనుకుంటానే. హే, థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. ఎందుకు? చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలాగే చేసేది. ఆహా, సర్లే పద, అలా డ్రైవ్ కెళ్ళి మనం ఎక్కేసొద్దాం. నేను రాను, ఆయిల్ ఉంది. రాత్రి అయింది, ఈ టైంలో ఎవడు చూస్తాడని. అంతే అంటావా? కావాలంటే నా క్యాబ్ పెట్టుకుందుప్పా. సరేపా.